చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఎర్ర స్మగ్లర్లను పూర్తిగా ఏరిపారేస్తామని చిత్తూరు తూర్పు అటవీశాఖ డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ పేర్కొన్నారు. మంగళవారం డిఎఫ్ఓ తన కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. గత 4 నెలలుగా 22 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. శేషాచలం అటవీ ప్రాంతం కేంద్రంగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపడానికి అటవీశాఖ సన్నద్దమవుతుంది. సిబ్బంది కొరత వేధిస్తున్నప్పటికీ ఎర్రచందనం స్మగ్లింగ్ ను పూర్తిగా నిర్మూలించాలన్న సంకల్పంతో అటవీశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇదే విషయాన్ని తూర్పు అటవీశాఖ డిఎఫ్ఓ జగన్నాథ్ సింగ్ మీడియాకు వివరించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ కు అడ్డుకట్ట వేయడానికి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి స్మగ్లర్లను ఏరిపారేస్తామన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుదైన ఎర్రచందనం సంపదను పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ప్రజలు ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టడానికి సహకరించాలని కోరారు. ఇటీవల శ్రీకాళహస్తి సమీపంలో జరిగిన ఎన్కౌంటర్పై సమాధానమిచ్చారు. కేవలం ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని ప్రజలు ప్రభుత్వం గుర్తించాలని కోరారు. ప్రభుత్వం చిత్తూరు జిల్లాలోని అటవీశాఖ సిబ్బందికి 125 తుపాకులు మంజూరు చేసిందన్నారు. అటవీశాఖ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క స్మగ్లింగ్ అనేది, ఎర్రచందనం అనేది మీకు అందరికీ తెలిసినట్టు ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే రెడ్ శాండర్స్ అనేది ఈ శేషాచలంలో, అంటే మన చిత్తూరులో, కడపలో, మళ్ళీ నెల్లూరు, కొంచెం పాటు కర్నూలులో ఉంటుంది, నంద్యాల డివిజన్లో. మిగతా ఇంకా వేరే ఎక్కడ కూడా ఉండదు. ఇట్స్ ఎండమిక్ స్పీషీస్, సో ఎంటైర్ వరల్డ్, సో వీ విల్ బి ఫైండింగ్ దిస్ పర్టికులర్ స్పీషీస్ ఓన్లీ ఇన్ దిస్ 4 డిస్ట్రిక్ట్స్. సో వీ యాజ్ ఆంధ్రాయిడ్స్, ఇట్స్ అవర్ ప్రైడ్. ఓకే, మన ఒక జాతీయ ఒక సంపత్తు అది. అంటే ఇట్స్ ఏ న్యాచురల్ రిసోర్స్. సో దాన్ని మనం కాపాడాలి, దాంతో మనము జనాల సహకారం కూడా కావాలి అని చెప్పేసి ఈ ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను తెలిపిస్తున్నాను. నమస్కారం, సిటీ కృష్ణతేజ వార్తలకు.